అందరికీ నమస్కారం, నేను మీ బీవీఆర్. ఈ వీడియో ఖచ్చితంగా ఎంతమంది చూస్తారో చూడడం నాకు అనవసరం, ఎందుకంటే నా రాష్ట్ర ప్రజలు అదేవిధంగా యువత ఒక గొర్రెలుగా బానిసలుగా బతికేస్తున్నారు అనేటువంటి బాధ మనసంతరాల్లో మిగిలిపోయింది. ఇవాళ వైఎస్ షర్మిల గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఎంత పిచ్చోళ్ళని చేసి, పనికిమాలిని చేసి, పాకీగాళ్ళని చేసి ఆడుకుంటున్నారో ఈ వీడియోలో వివరించబోయే ముందు మీ బాధ్యతగా ఖచ్చితంగా ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. నా ఈ పోరాటంలో మీ అందరి సహకారం నాకు కావాలి. షర్మిల గారు ఇవాళ అంటారు, కేసీఆర్ గారిని ఉద్దేశించి, కేసీఆర్కు భూములమ్మే ఆశ చావదు, పైసల మీద దాహం తీరదు, తెలంగాణలో మొత్తం భూములు అమ్మినా ఈ కేసీఆర్ వృధా ఖర్చులకు హద్దే లేదు, ఇవి తెలంగాణ ప్రజల భూముల, కల్వకుంట భూములా అంట. అమ్మా, నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, నువ్వు మీ అన్న జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని రాష్ట్రం అంతా కాలికి బలపం కట్టుకొని తిరిగావు, ఇక్కడ రాజన్న రాజ్యం చేస్తావు, రామరాజ్యం తెస్తామని చెప్పి. ఇవాళ రాష్ట్రంలో భూముల సంగతి పక్కన పెడితే ప్రభుత్వ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసులు తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకునేటువంటి నీచమైనటువంటి స్థితికి, పేదవాడి పొట్టగొట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తులమ్మేటువంటి దౌర్భాగ్య స్థితికి నీ అన్న ప్రభుత్వం ఇవాళ దిగజారింది. నువ్వు ప్రశ్నించావా? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక బానిస ఎదవలు, పనికి మాలినటువంటి లుచ్చాలు. మేము అబద్ధం చెప్తే కులం కోసం, మతం కోసం, 100 నోట్ల కోసం ఓటేసేటువంటి ఈ లుచ్చాగాళ్ళకి మేమెందుకు సమాధానం చెప్పాలి అనేటువంటి అహంకారం, మీకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ యాక్సెప్ట్ తల్లి. ఎందుకంటే మీ తప్పు కాదు తల్లి ఇది. ఈ పనికి మాలిన పాకీజా ఎదవలు ఇంకా కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం, ఓటు కోసం, నోటు కోసం, క్వార్టర్ బాటిల్ కోసం ఓటేసేటువంటి నీచమైనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి చదువుకున్నోడు నాకెందుకు? నా ఉద్యోగం నాకుంది, నా బానిసత్వం నాకుంది, నా కుటుంబం కష్టం లేకుండా బతుకుతా ఉంది. ఒరే, మీ అంత నీచంగా ఆలోచించుంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిండేదా? కొన్ని లక్షల మంది త్యాగ ఫలం రాయి బలం మనం అనుభవించేటువంటి ఈ స్వతంత్రం, సిగ్గు లేకుండా మనం ఎన్నుకున్నటువంటి నాయకుడు ఎలాంటి వాడు, మనల్ని పరిపాలించేటువంటి నాయకులు ఎలాంటి వాళ్ళు, మన భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్తుని, తరతరాల భవిష్యత్తుని నిర్ణయించేటువంటి నాయకుడు ఎలా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా, నా కులం అయితే చాలు ఓటేయ్, నాకు 1 లక్ష పడేస్తే చాలు, వాడికి బానిసత్వం చేయి, ఎందుకు బతుకుతున్నారా? సిగ్గు అనిపించట్లేదా? నిజంగా నాకు చాలా బాధగా ఉంది, బాధతోనే ఇంత పౌరుషంగా మాట్లాడుతున్నా. అరే, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అన్ని పక్కన పెట్టరా, ఎంత ఎదవని చేయటం రా ఇది. ఆంధ్రప్రదేశ్లో భూములు అమ్మట్లేదా? ఆవిడ కాదా మన ఓట్లు ఏమని అడిగింది? తెలంగాణ ప్రజల్లో ఓట్లు ఏమని ఎవరికి అడగలామా? కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఓటేయమని అడిగింది. ఇవాళ ఆ జగన్మోహన్ రెడ్డి భూములు అమ్ముతుంటే ఆ మాట్లాడాల్సింది ఎక్కడ? ఆమె కడుపుకు అన్నం తిట్టుంటే, ఆవిడ ఒక నాయకురాలు ఏమిటే, ఈ ప్రజల పట్ల బాధ్యత ఉంటే, మిమ్మల్ని ఏమాత్రం మనుషులుగా భావిస్తుంటే, గొర్రెలు, బానిసలు, కుక్కలు, మేము బిస్కెట్లు వేస్తే తినేటువంటి లుచ్చాగాళ్ళు అనుకుంటే ఏదన్నా మాట్లాడిస్తుంది ఆవిడ. కానీ ఆవిడ ఓట్లేయమని గెలిపించినటువంటి ప్రభుత్వం ఇవాళ భూములు అమ్ముతుంటే ఆవిడ నోట్లో నుంచి మాట్లాడదు. ఆవిడకి అధికారం కావాలి, ఆవిడకి రాజకీయం కావాలి, ఆవిడకి పదవి కావాలి. మనకి మనం తాకట్టు, మనం బానిసలం కదా, బ్రిటిష్ వాళ్ళు నయమరా బాబు, ఇంత నీచానికి దిగజారలా? మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అమ్మలా బ్రిటిష్ వాళ్ళు? ఇక్కడ ఉన్న దోచుకెళ్ళారు తప్పితే మన రాష్ట్రానికో, మన దేశానికి సంబంధించినటువంటి ఆస్తులు అమ్మలేకపోయారు వాళ్ళు, వాళ్ళ కాలా, వాళ్ళు ఎవరు కాలా? కానీ ఇవాళ మన ఆస్తులు, మన తరతరాల, మన యొక్క రాష్ట్ర భవిష్యత్తుని అమ్మడమే కాదు, బిడ్డల భవిష్యత్తుని 100 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలకి ఒక ఆస్తిగా ఉండాల్సినటువంటి భూములను అమ్మేస్తూ ఉన్నారు. దాని గురించి ఆవిడ నోరెత్తది. ఇంకేమంటుందంటే, భూములమ్ములని పైసలను హుజూరాబాద్ ఎన్నికల్లో గెలవడానికి, మరి మీ అన్న ఏ ఎన్నికల్లో గెలవడానికి దోచుకుంటున్నాడో, భూములు అమ్ముతున్నాడో నీకు తెలియాలి తల్లి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా భూములు అమ్మలా? ఇవాళ చివరికి తాగుబోతుల్ని, ఏదైతే మద్య నిషేధం చేసి నేను రాష్ట్రంలో మద్యపానం లేకుండా చేస్తా అన్నాడో, ఆ తాగుబోతుల్ని తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చాడు తల్లి నీ అన్న. అన్నను అడుగు తల్లి, ఇంత నీచంగా ఎందుకు పరిపాలిస్తున్నావు, ఇంత చేతగానితనంగా ఎందుకు పరిపాలిస్తున్నావు అని చెప్పి అడుగు తల్లి. నేను అడుగుతున్నా, నువ్వు ఓటేయమని అడిగావు రాష్ట్ర ప్రజల్ని, 5 కోట్ల మందికి అప్పించేసావు నువ్వు రాజన్న రాజ్యం వస్తని. ఓహో, తాగుబోతుల్ని తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తేవడం ఆ తల్లి రాజన్న రాజ్యం అంటే? నాకు తెలియదు తల్లి. దళితులకి గుండు కొట్టించడం ఆ తల్లి రాజన్న రాజ్యం అంటే? నాకు తెలియదు తల్లి. అణగారిన వర్గాల మీద కేసులు పెట్టడం ఆ తల్లి
రాజన్న రాజ్యం అంటే నాకు తెలియదు తల్లి. ఇవాళ ముస్లిం మైనారిటీని చంపివేయడం ఆ తల్లి రాజన్న రాజ్యం అంటే నాకు తెలియదు అమ్మా షర్మిలమ్మ. ఇవాళ ప్రశ్నించే వాళ్ళ గొంతుకులు నొక్కడానికి అక్రమ కేసులు పెట్టడం ఆ తల్లి రాజన్న రాజ్యం అంటే తన సొంత మీ నాన్నగారికి ప్రాణ స్నేహితుడైనటువంటి రఘురామకృష్ణరాజు గారు ప్రశ్నించినందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఆ తల్లి రాజన్న రాజ్యం అంటే ఇంకేమంటామంటే ఆ మనకు మెగా కంపెనీల బకాయిలు చెల్లించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తుండు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారి భాషలో మాట్లాడాలంటే ఎవడమ్మా మొగుడు బకాయిలు చెల్లించడానికి మీ అన్నగారు ఇక్కడ ఆస్తులు అమ్ముతా ఉన్నాడు ప్రయత్నిస్తున్నాడు మాకు తెలియదు తల్లి. ఏ మెగా కంపెనీ అయితే అవినీతి అని చెప్పి పోలవరాన్ని పట్టిసేయమని విమర్శలు చేశాడో ఇవాళ అవే మెగా కంపెనీకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు తల్లి మీ అన్న. ఇక్కడ అడుగు మీ అన్నని, నీకు తమ్ముంటే నీకు నిజాయితీ ఉంటే ఏమాత్రం రాజశేఖర రెడ్డి బిడ్డవైతే ఈ మెగా కంపెనీకి దోచిపెడుతున్న మీ అన్నను అడుగు తల్లి, ప్రశ్నించు తల్లి. చివరికి ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి వైద్య కళాశాలలు హాస్పిటల్స్ కూడా మెగా కృష్ణారెడ్డి దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రశ్నించు తల్లి, ఈ రాష్ట్ర పౌరురాలిగా ఈ రాష్ట్ర ఆడబిడ్డగాను ప్రశ్నించు. సరే తెలంగాణ కోడలు కూడా అనేది కూడా అబద్ధం, అది ఒక ఫేక్, అది వేరే విషయం, ఆ సబ్జెక్టులోకి నేను పోవట్లా. ఇంకేమంటావు, ప్రభుత్వ భూములకు కేర్ టేకర్గా ఉండాల్సిన ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తుండు. సరే భాష అయితే ఆంధ్రలో పుట్టి ఆంధ్రలో పెరిగి ఆంధ్రోడికి పుట్టి ఆంధ్ర రాజకీయం చేసినటువంటి నువ్వు నీ రాజకీయ అవసరాల కోసం తెలంగాణ యాస తెలంగాణలో ప్రయత్నిస్తున్నాడు, ఓకే దాని గురించి నేను తప్పట్టంలా. కానీ మరి ప్రభుత్వ భూములకి కేర్ టేకర్గా ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడతా ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేనటువంటి నీ అన్న అక్కడ ఉన్నటువంటి వేల కోట్ల భూములు అమ్మి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నిలబెట్టండి అని అడుగుతూ ఉంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే అడిగేటువంటి స్థితి గతి నీకు ఎందుకు లేదు తల్లి అని నేను అడుగుతా ఉన్నా. నీకు బాధ్యత లేదమ్మా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరికంటే అత్యధిక బాధ్యత నీకు ఉన్నది. ఎందుకంటే నువ్వు అడిగావు, నువ్వు ప్రశ్నించావు, నువ్వు తిరిగి ఆ ఊరు వాడ కాలికి బల్పం కట్టుకొని నిద్రాహారాలు మాని పాదయాత్రలు కూడా చేసావు నీ అన్న అధికారంలోకి రావడానికి. అటువంటి నీ అన్న అధికారంలోకి వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలను, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాలని, ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీని ప్రశ్నించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నువ్వు తెలంగాణలో రాజకీయం చేసేటువంటి నైతిక అర్హత నీకు ఉన్నదా అని నేను అడుగుతాను. అంటే విలువలు ఉండాలి కదా, విశ్వసనీయత ఉండాలి కదా. నువ్వు ఇక్కడ తప్పు చేసేటువంటి ప్రశ్నిస్తే, ఇక్కడ వాడిని నువ్వు ఎదిరిస్తే అక్కడ రాజకీయం చేసేటువంటి హక్కు నీకున్నది. ఇక్కడ దోపిడీదారుని, ఇక్కడ అవినీతి పరుని, ఇక్కడ భూములు తాకట్టు పెట్టేవాడిని, ఇక్కడ భూములు అమ్మివేసేవాడిని, ఇక్కడ దోచుకునేటువంటి, ఇక్కడ నిరుద్యోగుల పొట్టగొట్టేటువంటి, ఇక్కడ దళితుల గుండు కొట్టేటువంటి సమర్థించేటువంటి నువ్వు అక్కడ ఇదే అంశాల గురించి కె చంద్రశేఖరరావు గారిని ప్రశ్నించేటువంటి హక్కు నీకు ఎక్కడ ఉన్నదమ్మా షర్మిలమ్మ అని చెప్పి బీవీఆర్ గారు ప్రశ్నిస్తున్నాడమ్మా.